సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సాయి టెక్ అండ్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. సో అయితే ఈరోజు ఈ వీడియోలో మనం మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ యాప్స్ చూపిస్తాను, అలాగే వీటిలో ఏదైనా మీకు ఎప్పుడైనా ఉపయోగపడవచ్చు, అలాగే ఇవి ఈ చిన్న యాప్స్ మీ ఫోన్ని చాలా అడ్వాన్స్డ్ చేసేస్తాయి అన్నమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అయితే ఇందులో మొదటి అప్లికేషన్ వచ్చేసి క్యామ్ ఫైండ్. సో ఈ యాప్ ఏంటంటే జస్ట్ మీరు కెమెరా యాప్. సో ఈ యాప్ ఓపెన్ చేసుకోగానే మీకు కెమెరా ఓపెన్ అయిపోతుంది. మీరు ఏదైనా ఆబ్జెక్ట్ దాని పేరు కానీ ఆన్లైన్లో సెర్చ్ చేయాలి కానీ అనుకుంటే ఈ యాప్ మీకు చాలా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు నేను శాంపుల్ చూపిస్తాను మీకు. సో ఇప్పుడు ఈ యాప్ ఓపెన్ చేసుకోగానే మీకు డైరెక్ట్గా కెమెరా ఓపెన్ అయిపోతుంది. సో ఇలా నేను ఆ ల్యాప్టాప్ని ఫోటో తీస్తున్నాను. సో ఇలా ఫోటో తీసిన వెంబటే మీకు వెను వెంబటే దాని డీటెయిల్స్ అన్నీ చూపెడుతుంది అనమాట. అంటే అది ఏ కలరు, దాని ప్రైస్ ఏంది, అది ఏ కంపెనీ అని అన్నీ చూపెడుతుంది. అలాగే మీకు సెర్చ్ రిజల్ట్స్ కూడా చాలానే దొరుకుతాయి అన్నమాట. సో ఇప్పుడు చూసారుగా దాని స్పెసిఫికేషన్స్ అన్నీ చూపెట్టింది. అలాగే ఈ ప్రోడక్ట్ని మీరు ఎక్కడెక్కడి నుంచి పర్చేజ్ చేయొచ్చో కూడా అన్ని రిజల్ట్స్ చూపెడుతుంది అనమాట. సో అయితే ఇందులో నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేసి షాజామ్. ఈ అప్లికేషన్ ఏంటంటే జస్ట్ మీకు ఎప్పుడైనా ఏదైనా పాట పేరు తెలియకపోతే, అంటే ఏ మూవీలోదో కానీ తెలియకపోతే, మీరు జస్ట్ ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్న వెంబటే మీకు యాప్ ఓపెన్ అయిపోతుంది. సో ఇప్పుడు ట్యాప్ టు షాజామ్ అని కనిపిస్తుంది, దీనిపైన క్లిక్ చేసి ఏదైనా ఒక సాంగ్ ప్లే చేయండి. సో ఆ సాంగ్ నేమ్ ఏంటో దాని ఫౌండర్ కూడా మీకు వెంబడే చూపెడుతుంది అనమాట. సో అయితే మన లిస్టులో నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేసి పోస్టర్ ఐడ్. ఈ యాప్ ఎవరికి చాలా పనికొస్తుందంటే ఇన్స్టాగ్రామ్ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళకి పోస్టర్స్ క్రియేట్ చేయడానికి ఈ యాప్ చాలా అంటే చాలా పనికొస్తుందని చెప్పొచ్చు. సో ఇప్పుడు మీరు అన్ని పర్మిషన్స్ ఇచ్చేసిన తర్వాతకి ఈ యాప్ ఓపెన్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇలా చూసారు కదా, క్రియేట్ ఫస్ట్ పోస్టర్ అని చూపెడుతుంది. సో స్టార్ట్ క్రియేటింగ్ సెలెక్ట్ చేసుకొని ఐ ఆమ్ ఏ టెక్ లవర్ అని టైప్ చేస్తాను. సో ఇలా మీకు ఇంకా ఫాంట్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలాగే ఈ అప్లికేషన్లో మీరు ఇంకా చాలా ఫాంట్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో చూడండి ఫ్రెండ్స్, ఇంకా చాలా ఫాంట్స్ ఉన్నాయి ఇక్కడ. అలాగే మీరు ఈ టెక్స్ట్ బ్యాక్ కలర్ కూడా మార్చుకోవచ్చు అన్నమాట. సో ఇలా చూసారుగా, ఇలా అన్నమాట. సో అయితే ఫ్రెండ్స్, మన లిస్ట్లో నెక్స్ట్ యాప్ వచ్చేసి యూనిక్ కంట్రోల్స్. ఈ యాప్ కేవలం 4 MB మాత్రమే ఉంటుంది, కానీ ఇది చేసే పనులు మాత్రం చాలా గ్రేట్ అన్నమాట. సో ఎలా అంటే ఇప్పుడు మీకు యాప్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ మెయిన్ స్విచ్ ఆన్ చేసుకోండి. సో పర్మిషన్స్ అడుగుతుంది, అన్ని పర్మిషన్స్ ఇచ్చేసిన తర్వాతకి మీకు యాప్ ఓపెన్ అయిపోతుంది అన్నమాట. సో ఈ యాప్ ఎట్లా అంటే మీకు ప్రజెంట్ ఇప్పుడు ఫోన్లో ఎలాంటి అప్లికేషన్స్ అయితే రన్ అవుతున్నాయో వాటి నోటిఫికేషన్స్ అన్నీ చూపిస్తుంది. సో ఇప్పుడు నా దాంట్లో స్క్రీన్ రికార్డర్ రన్ అవుతుంది. సో దాని నోటిఫికేషన్స్ ఇప్పుడు నేను అన్నీ చూసుకోవచ్చు. ఇంకా పవర్ సేవింగ్ మోడ్ ఎనేబుల్ అయ్యింది, యూనిక్ కంట్రోల్స్ ఎనేబుల్ అయ్యింది. సో ఇలా మీకు ఇంకా చాలా యాప్స్ నోటిఫికేషన్స్ కూడా తెలుసుకోవచ్చు అన్నమాట. సో అయితే ఫ్రెండ్స్, మన లిస్ట్లో నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేసి రౌండ్ కార్నర్. మీరు చాలా బ్రాండెడ్ అలాగే ఫ్లాగ్షిప్ ఫోన్స్లో చూసే ఉంటారు, అంటే కార్నర్స్ రౌండ్ ఉంటాయి అన్నమాట. సో అలాగే ఈ అప్లికేషన్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. మీ ఫోన్ ఎంత నార్మల్ ఫోన్ అయినా సరే మీరు కార్నర్స్ చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో అంత బాగా కనబడకపోయినా కానీ ఏదో కనిపిస్తాయి అంతే, అంటే సాటిస్ఫై అయ్యే వాళ్ళు అయితే చూసుకోవచ్చు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ యాప్ ఓపెన్ చేశాను. సో ఇప్పుడు నా ఫోన్ కార్నర్స్ అయితే మీరు చూస్తున్నారు కదా. సో ఇలా కార్నర్స్ అన్ని సెట్ చేసుకోవచ్చు అన్నమాట. మీ ఫోన్ ఇంకా మంచిగా ఉండి, అంటే బాగా లుక్ ఉండేటట్టు ఉంటే సెట్ చేసుకోండి. సో అయితే ఫ్రెండ్స్, మీకు ఈ 5 అప్లికేషన్లలో ఏ అప్లికేషన్ నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి, నేను తెలుసుకోవాలి కదా. సో అలాగే మీకు ఈ అప్లికేషన్స్ నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. జై హింద్, వందే మాతరం.